రోడ్ అయిన తర్వాత వాళ్ళు ఉన్న స్థలంలో ఎంతో కొంత నిర్మించుకుందామంటే మళ్ళీ 5-5 ఫీట్లు వెనక్కి జరగండి అని చెప్పి మున్సిపల్ సిబ్బంది కానీ ఈ మంత్రి గారు ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ప్రజల అభివృద్ధికి సహకరించినప్పుడు ప్రజలకు ప్రభుత్వాలు కూడా సహకరించాలి. నిబంధనల పేరు మీదనో ఇతరాత్ర వ్యవహారాలు దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. రెండవది మూసీ నది ఎంతో పురాతనమైంది. ఈ ప్రాంత రైతులకు ప్రాణ ప్రదాయిని. ప్రత్యక్షంగా ఒక 35,000 ఎకరాలు, పరోక్షంగా దాదాపుగా మరో 30-35 వేల ఎకరాలకు సాగునీరును అందించే మూసి ఈరోజు గేట్లు ఊడిపోయి నీళ్లు కిందికి పోయి ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానంగా ప్రకృతి వైపరీత్యమో అనుకోకుండా జరిగిన సంఘటనలో కావు, పరిపాలన వైఫల్యం వల్ల. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 60 సంవత్సరాల మూసీ గేట్ల రిపేర్ కోసం 18 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా చేసి 18 కోట్లు మెక్కేయడంతో మన మూసీ గేట్లు దెబ్బతినడం జరిగింది. దీనికి బాధ్యత మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వహించాలి. ఇట్లా ఈ ప్రాంతంలో నాసిరకం పనులకు, గోల్మాల్ వ్యవహారాలకు, భూ కబ్జాల కేర్ ఆఫ్ అడ్రస్గా జగదీశ్వర్ రెడ్డి గారు తయారైనరు. శాండ్ నుంచి ల్యాండ్ మాఫియా వరకు మొత్తం జగదీశ్వర్ రెడ్డి అంచర వర్గమే సూర్యాపేట జిల్లాను పట్టి పీడిస్తున్నాయి. ఇవాళ గేట్లు దెబ్బతినడం వల్ల దాదాపుగా అందులో ఉన్న నీళ్లు కిందికి పోయి రైతులకు 100 నుంచి 150 కోట్ల రూపాయల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. రైతులకే కాదు మత్స్యకారులకు, మూసీలో చేపల మీద ఆధారపడ్డ మత్స్యకారులకు 40 కోట్ల రూపాయలు దాదాపుగా నష్టం జరిగింది. ప్రతి ఒక్క మత్స్యకారునికి సరాసరిగా 100,000 రూపాయలు లాభం రావాల్సిన సందర్భంగా గేట్లు దెబ్బతినడంతో మూసీలో ఉన్న చేపలన్నీ కూడా కిందికి వెళ్ళిపోవడంతో ఈరోజు మత్స్యకారుల జీవితం దెబ్బతిన్నది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అందులో మూసీలో చేపలు పట్టే మత్స్యకారులకు కనీసం ఒక్కొక్కరికి 100,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. గేట్లు దెబ్బతినడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం కాబట్టి తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారు తాను ఏదేదో అద్భుతాలు సృష్టిస్తానని ప్రజల్ని మభ్యపెట్టి మరోసారి ఎన్నికయ్యి ఈరోజు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకుంటున్న సందర్భంలో నీ నియోజకవర్గంలో నీ ప్రాంతంలో గేట్లు దెబ్బతిని మత్స్యకారులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయినారు కాబట్టి నీ మీద బాధ్యత ఉన్నది కాబట్టి జగదీశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వాలి. మూసీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పటేల్ రమేష్ రెడ్డి వారి నాయకత్వంలో ధర్నాకు దిగడమే కాదు, నేను కూడా స్వయంగా వచ్చి అక్కడ కూర్చొని జరిగిన నష్టాన్ని పూడ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక రాష్ట్ర విషయానికి వస్తే మీరందరూ చూస్తున్నారు పాత్రికేయ మిత్రులు, రెండవసారి చంద్రశేఖరరావు గారు ఎన్నికైన తర్వాత వారి నియంతృత్వ పోకడలు, అహంకారపూరితమైన నిర్ణయాలు, ఎవరినైనా అవమానించే విధంగా మాట్లాడడం, కనీసం ప్రజలకు ధర్మదర్శనం కూడా ఇవ్వకపోవడం అనేది ఇది రాచరికానికి పరాకాష్ఠ. ప్రజాస్వామిక దేశంలో
ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు కనిపించకపోవడం, ప్రజలకు వినిపించకపోవడం, ప్రజల సమస్యలు తెలుసుకోకపోవడం, ప్రజా సమస్యలను పరిష్కరించకపోవడం, ఇవన్నీ పక్కన పెడితే నిర్బంధాలతోనే రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నాడు. ఇవాళ కేసీఆర్కి ప్రజల అవసరం లేదు, ఎందుకంటే ఇవ్వాల్సిన అధికారం ఇచ్చేసారు. ఇక 4.5 సంవత్సరాల వరకు ప్రజల వైపు నుంచి ఆయనకు వచ్చిన దోకా ఏమీ లేదని ఆయన అనుకుంటుండు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే అది కుటుంబం నుంచే అని చెప్పి కుటుంబ సభ్యులకు వాటాలు పంచే ప్రయత్నం చేస్తున్నది. మంత్రి పదవులు కావచ్చు, ఆయన అక్రమ సంపాదనలో కావచ్చు, కుటుంబ సభ్యులకు వాటాలు పంచే కార్యక్రమమే చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్కు ప్రత్యక్షంగా కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఉద్యమం సందర్భంగా, సకల జనుల సమ్మె సందర్భంగా ఆనాడు 50,000 మంది కార్మిక కుటుంబాలు ఆర్టీసీ సమ్మెతో మొదలై సకల జనుల సమ్మెగా మారి తెలంగాణ ఉద్యమ సునామీగా రాష్ట్రాన్ని సాధించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైందంటే ఆర్టీసీ కార్మికుల యొక్క త్యాగాలు ఉన్నాయి. వాళ్ళనాడు దసరా పండుగ చేసుకోకుండా ఉపాసం పండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. ఇందులో కేసీఆర్ అద్భుతాలు ఏదో చేస్తాడని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వడమే కాకుండా అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఆయన భజన బృందం కానీ ఒక మాట అంటారు, మా మేనిఫెస్టోలో ఎక్కడన్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని మేము ఎక్కడైనా పెట్టినామా? ఈ అసంబద్ధమైన కోరిక ఆర్టీసీ కార్మికులు ఎట్లా కోరుతారు, ప్రతిపక్షాలు ఎట్లా సపోర్ట్ చేస్తాయని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తారు. నేను అడుగుతున్న చాలా మంచి ప్రశ్న అడిగింది. ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు 20% మొత్తానికి మొత్తం మెగా కృష్ణారెడ్డి కట్టబెట్టి 2,500 బస్సులను రూట్లతో సహా ప్రైవేటైజ్ చేస్తా అని చెప్పి మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినరా? మిగతా 30% ప్రైవేట్ క్యారియర్స్ని మేము రెంటుకు తీసుకొని నడుపుతాం అంటే మొత్తానికి రవాణా శాఖలో 50% ప్రైవేటు పరం చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినరా? అది ఎన్నికల మేనిఫెస్టోలో లేనప్పుడు నువ్వు ప్రైవేటు పరం 50% చేస్తా అన్నప్పుడు నీకేం మేనిఫెస్టో గుర్తురాదా? కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా నువ్వు జీతభత్యాలు ఇస్తా అంటే దాని అర్థమైందని నేను అడుగుతున్నా. పాత్రికే మిత్రులకు కూడా ఒక అంశం నేను చెప్పదలుచుకున్నా. ప్రభుత్వ ఉద్యోగి అనే పదానికి అర్థమైందంటే రాష్ట్రం కానీ కేంద్రం కానీ ట్రెజరీ ద్వారా జీతాలు వస్తే మాత్రమే ప్రభుత్వ ఉద్యోగి, ట్రెజరీ ద్వారా జీతభత్యాలు రాకపోతే ప్రభుత్వంలో పనిచేసినా కూడా ఆయా శాఖల యొక్క కార్పొరేషన్లలో పనిచేసినట్టు. ఉదాహరణ విద్యుత్తు శాఖ, అదొక లిమిటెడ్ కంపెనీ లాంటిది. ఆర్టీసీ ఇదొక లిమిటెడ్ కంపెనీ లాంటిది. కార్పొరేషన్ అనే పదం ఎక్కడ కనిపించినా రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటూ వ్యాపార లావాదేవీలు నిర్వహించి తద్వారా లాభాలు ఆర్జించి సంస్థ విస్తరణ కోసం పనిచేస్తారు. ఒకవేళ అది నష్టానికి ఒకవేళ దారి తీస్తే రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు ద్వారా అంటే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లకు వెళ్ళి ఆ సంస్థలకు నిధులు కేటాయిస్తారు. చాలామందికి ఈ విషయంలో కొంత గందరగోళం ఉంది. ఆర్టీసీ అంటే ప్రభుత్వం అందేనో, విద్యుత్ శాఖ అంటే ప్రభుత్వం అందేనో, లేకపోతే నష్టాలు ఎందుకు వస్తున్నాయని. అంటే విద్యుత్ శాఖ కానీ రవాణా శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సేవలను వినియోగించుకున్నా కూడా సామాన్యుల్లాగానే చెల్లించాలి. అప్పుడప్పుడు కలెక్టర్ ఆఫీస్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు, బడులకు విద్యుత్ కోతలు విధిస్తుంటారు బిల్లు కట్టలేదని. మరి అది ప్రభుత్వమే ఇది ప్రభుత్వమే, బడికో
లేకపోతే ప్రభుత్వ కార్యాలయానికి విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి ఎందుకు బిల్లు కట్టలేదని కట్ చేసిపోతుంటారు? అంటే విద్యుత్ శాఖ ఎవరికి కనెక్షన్ ఇచ్చినా వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాల్సిందే. మరి ఇలా ఉచిత కరెంట్ ఇస్తా అన్నది ప్రభుత్వ హామీ. విద్యుత్ శాఖ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు ఎంత విద్యుత్ అయితే రైతులు వినియోగించుకుంటారో దాని సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖకు చెల్లించాలి. అదేవిధంగా రవాణా శాఖలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ పాసులు ఇచ్చింది. 18 రకాల మనుషులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ పాసులు ఇచ్చింది. వికలాంగులు కావచ్చు, ప్రభుత్వంలో రిటైర్ అయిన ఉద్యోగులు కావచ్చు, లేదా మీ జర్నలిస్టులకు కూడా పాస్ ఇస్తారు. ఆ పాసు మీకు ఉచితంగా ఇచ్చినప్పుడు మీ అక్రిడేషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. విద్యార్థుల బస్ పాసులు కూడా అంతే. ఇట్లా 18 రకాల బస్ పాసులు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల తాయిలాల కింద పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన బస్ పాసులకు రవాణా శాఖకు రాష్ట్ర ప్రభుత్వము చెల్లించాలి. ఇలా చెల్లించాల్సిన నిధులు ప్రతి సంవత్సరం దాదాపుగా 700 నుంచి 750 కోట్లు అవుతుంది మొత్తం. గత 3 సంవత్సరాలుగా 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలే. 2వ పాయింటు, ఆర్టీసీ బస్సులు వినియోగించే డీజిల్, విమానాలలో వినియోగించే పెట్రోల్, జిఎంఆర్ ఎయిర్పోర్టులో విమానాలలో పెట్రోల్ పోసుకుంటే వ్యాట్ 1%, 34% వ్యాట్ వసూలు చేయాలి పెట్రోల్ మీద. వసూలు చేయకుండా జిఎంఆర్ యాజమాన్యము కేసీఆర్ను కేటీఆర్ను ప్రసన్నం చేసుకున్నందుకు విమానాల పెట్రోల్కేమో 1% వ్యాట్ పన్ను వసూలు చేస్తుండు. దాంతో జిఎంఆర్ సంస్థకు సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుంది. అదే ఆర్టీసీలో వినియోగించే డీజిల్కు పేదోడు ప్రయాణం చేస్తాడు, నిరుపేద ప్రయాణం చేస్తాడు, ఉపాధి హామీ కూలి ప్రయాణం చేస్తారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిరోజు 98 లక్షల మంది బస్సులో ప్రయాణం చేస్తారు. అందరు పేదలు నిరుపేదలు, మీకు అందరికీ తెలుసు ఆర్టీసీ బస్సులలో ఎవరు పోతూ ఇయ్యాలా? 10,000 ఉద్యోగం చేసేటోడు కూడా సైకిల్ మోటార్ కొనుక్కుంటున్నాడు, 25,000 వస్తే కారే కొనుక్కుంటున్నాడు. ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుందంటే అంతంత పేదోడయా? అత్యంత పేదోడు ప్రయాణించే ఎర్ర బస్సులో వినియోగించే డీజిల్ ఇంధనానికి 27.5% వ్యాట్ వసూలు చేస్తుండు. దీంతో ఆర్టీసీ మీద సంవత్సరానికి 750 కోట్ల రూపాయల భారం పడుతుంది. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా, ఎర్ర బస్సుకు డీజిల్కు 27.5% పన్ను వసూలు చేసే నువ్వు, ఎయిర్ బస్సు ధనవంతులు శ్రీమంతులు ప్రయాణం చేసే విమానాలకు మినహాయింపు 1% ఎందుకు వసూలు చేస్తున్నావు? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏందని నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇదే కాదు, ఆర్టీసీ కొనుగోలు చేసే స్పేర్ పార్ట్స్ మీద కూడా ప్రభుత్వం విధిస్తున్న అదనపు పన్ను సంవత్సరానికి 150 కోట్లు, 700 కోట్ల పైచిలుకు డీజిల్ మీద పన్ను, 150 కోట్ల పైచిలుకు స్పేర్ పార్ట్స్ మీద పన్ను, ఉచిత బస్ పాసులది 750 కోట్లు, మొత్తం కలిసి 1600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వము అదనపు భారము రవాణా శాఖ మీద మోపడం వల్ల ఇవాళ రవాణా శాఖ ముండమోసింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వము. దీనికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఆర్టీసీ నష్టాలు సంవత్సరానికి 1400 కోట్లు. నువ్వు ఇవ్వాల్సిన ఇస్తే 1700 కోట్లు వస్తాయి. 1400 కోట్ల నష్టం పోను, 300 కోట్లు ఆర్టీసీ కార్మికుల కథనంగా మిగులుతాయి. వాళ్ళు కావాలంటే బోనస్ తీసుకోవచ్చు, కొత్త బస్సులు కొనుక్కోవచ్చు, ఎన్నైనా చేయవచ్చు. ఇవాళ ప్రభుత్వం పరోక్షంగా ఆర్టీసీని మొత్తం ముండమోపించేసి దివాలా తీపించి 85,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇవాళ ఆర్టీసీకి. మీకు అందరికీ తెలుసు ఒకప్పుడు ఊరికి దూరంగా బస్ డిపో ఉండేది. ఊర్లు పెరిగే పట్టణాలు అయిన తర్వాత ఆ భూముల విలువ
ఎకరాకి 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు అయింది. ఒక్కొక్క బస్ డిపోలో 50 ఎకరాలు 60 ఎకరాలు 70 ఎకరాలు భూమి ఉంది. ఇప్పుడు ఉప్పల్ డిపోనో మియాపూర్ డిపోనో లేకపోతే దిల్సుఖ్నగర్ బస్ డిపోనో మీరు అందరు అంటే మన నల్గొండ ప్రజలు చూసే ప్రాంతాలలో ఉన్న బస్ డిపోల భూముల విలువ ఎంత అయిందో మీరు ఒక్కసారి లెక్కేయండి. ఈ భూములన్నీ లీజుల పేరు మీద గలీజ్ దంద చేసుకుంటూ మొత్తం కేసీఆర్ కుటుంబ సభ్యులే వాటిని ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఆక్రమించి అలసిపోతే వాళ్ళ తాబేదారులు ఆక్రమించుకున్నారు. నడుస్తున్న నల్గొండ మన వరంగల్లో హన్మకొండ చౌరస్తాలో టైర్ల రీట్రేడింగ్ ఫ్యాక్టరీని నడుస్తున్న దాన్ని 150 మంది సిబ్బంది ఉన్నదాన్ని మూతేసి టీఆర్ఎస్ ఎంపీకి ప్రత్యక్షంగా లీజ్ పేరు మీద కట్టబెట్టేశారు. 4 కోట్ల 4 ఎకరాల భూమి ఏది హన్మకొండ చౌరస్తాలు హంటర్ చౌరస్తాలో 50 కోట్లకు ఎకరం ఉంటుంది. ఆడి 100,000 రూపాయలు గజం ఉంది ఆడ భూమి విలువ. ఇట్లా 135 పెట్రోల్ బంకులు అత్యంత ఖరీదైన భూములల్లా ఆర్టీసీ నిర్వహించుకోవాల్సిన ఆర్టీసీ స్థలాలలో పెట్టిన పెట్రోల్ బంకులు ఇవాళ ఆర్టీసీకి నామమాత్రం ఛార్జీలు ఇచ్చి కేసీఆర్ బంధువులు నెల నెల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. భూమి వీళ్ళది, పెట్రోల్ బంకులు ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్వి, భారత్ పెట్రోలియం వాటివి, మధ్యలో సర్వీస్ ప్రొవైడర్ అనే పేరు. సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏందంటే వచ్చినోడికి పెట్రోల్ పోసే కూలీడు పని. ఈ కూలీలను పెట్టినందుకు కేసీఆర్ బంగ్లాలనే సంతోషంగా ఉండే వ్యక్తి, కేసీఆర్ ఆత్మ వెనకాల చక్రం తిప్పి వచ్చిన ఆదాయంలో పెట్రోల్ పోసేటోళ్ళని పెట్టినందుకు 60% వాడు తీసుకుంటాడంట. స్థలాలు ఇచ్చి మొత్తం ఇచ్చిన ఆర్టీసీకి 40% ఇస్తారంట. ఇది న్యాయమా? పాత్రికా మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఈ సంస్థ దెబ్బతింటుంది అనడానికి నేను కారణాలు వివరిస్తున్నా. ఇవాళ వాళ్ళను కుక్కను చంపాలంటే పిచ్చిదాన్ని ముద్రేయాలన్నట్టు కార్మికులు గొంతమ్మ కోరికలు కోరుతున్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. సమ్మెకు పోతారా? బరాబర్ పోతారు. సమ్మెకి ఎందుకు పోరు? చట్టం వాళ్ళకి ఇచ్చిన హక్కు. నువ్వు ముఖ్యమంత్రి కావడానికి ఏ రాజ్యాంగం నీకు అవకాశం కల్పించిందో, నువ్వు కుర్చీలో కూర్చొని నీ నిర్ర నిలుగుతున్నావో, అదే రాజ్యాంగం కార్మికులకు సమ్మె చేసుకునే హక్కు కల్పించింది. వాళ్ళు మెరుపు సమ్మె చేస్తే తప్పు, నోటీస్ ఇవ్వకుండా చేస్తే తప్పు. 5 సంవత్సరాల నుంచి నిన్ను ప్రాధేయపడి విజ్ఞాపన పత్రాల మీద విజ్ఞాపన పత్రాలు ఇచ్చి ఆ సంస్థ గౌరవాధ్యక్షుడు. ఈరోజు ఏ సంస్థ అయితే ఉద్యమాన్ని నాయకత్వం వహిస్తుందో దానికి గౌరవాధ్యక్షుడు ఎవరు? నీ అల్లుడు కదా మన 3 నెలల క్రితం వరకు. నీకు బుద్ధి లేదా? నీ అల్లునికి బుద్ధి లేదా? అది అసమంజసమైన కోరిక అయితే కేసీఆర్ మాట్లాడేదానికి నీ అల్లుడు ఎందుకు అవునంటే లేడు? ఈరోజు 35 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి ప్రభుత్వానికి అధికారికంగా పదే పదే విజ్ఞాపనలు చేసిన తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం కాకుండా అవమానించే విధంగా మాట్లాడింది, డిస్మిస్ చేస్తా అని. సెల్ఫ్ డిస్మిస్ అంట. అసలు సెల్ఫ్ డిస్మిసల్ అనేది ఎక్కడ రాజ్యాంగంలో పదం ఉందా? ఒక ఉద్యోగి కార్పొరేషన్ కావచ్చు, మన దగ్గర ఉన్న అటెండర్ని కూడా సెల్ఫ్ డిస్మిస్ అనడానికి లేదా? మన దగ్గర గేట్ కార్డు ఉండే వాచ్మెన్ కూడా అట్లా తీసేయలేము. వాడు ఏదైనా ఊరికి పోయి 3-4 రోజుల తర్వాత వస్తే పోయింది పో ఉద్యోగం అనలేము అంటే వాడు ఊరిలో ఇంకో పెద్ద మనిషిని తెస్తాడు. అయ్యే దగ్గర 10 ఏళ్ళు పనిచేసిన ఇప్పుడు ఉన్నపలంగా పోవంటే ఎట్లయితే నా సంగతి ఏందో చెప్పాను. అవునా? మరి ఆర్టీసీలా ఇన్ని సంవత్సరాలు రెక్కలు ముక్కలు చేసుకొని కండరాలు కరిగించి ఎర్ర టెండకు పల్లెటూరులు బస్సులు తిప్పి కడుపులో పేగులు దగ్గర వరకు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ కొట్లాడి తెలంగాణ సాధించినాక ఇవాళ కార్మికులను అవమానించినట్టు మాట్లాడినందుకే కదా ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి పెట్రోల్ పోసుకొని చనిపోయి ఆత్మబలిదానం చేసుకుంది, సురేందర్ గౌడ్ హైదరాబాద్లో ఊరేసుకొని చచ్చిపోయింది. ఈ చావులకు రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా? ఈ ప్రాణాలకు విలువ లేదా? ఈ 50,000 కుటుంబాలు తెలంగాణ బిడ్డలు కారా? వీళ్ళు ఏమైనా పక్క దేశమోలా? వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కాదా? వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతుంటే దిక్కుమాలిన తెలంగాణ ద్రోవులు ఆ సన్నాసులు మాట్లాడబట్టి ఆనాడు 1200 మంది చచ్చిపోయారు. పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబల్లి దయాకరావు. ఇక ఆయన ఎర్రబల్లి అనాలో ఊసర్వేలు అనాలో నాకైతే తెలియదు, కానీ అలా మాటలు చూడండి. ఆ రోజు పిల్లల సావులకు ఉద్యమం సందర్భంగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి 1200 మందిని బలి తీసుకున్న ఈ గాడిదలు ఇవాళ మళ్ళీ కార్మికులను అవమానించే విధంగా, కించపరిచే విధంగా, వాళ్ళకు ఉద్యోగాలు ఊడిపోయినాయని భయపెట్టే విధంగా మాట్లాడడంతో 10 మంది ఆర్టీసీ కార్మికులు ఈరోజు చనిపోయినరు.
కుటుంబంలో పెద్దను కోల్పోతే ఎంత దుఃఖం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు పిట్టలరా రాలిపోతుంటే నేను చర్చలు చేయను అని చెప్పి వాడు విందు భోజనం తింటున్నాడు అంటే మనిషి అనాలనా, రాక్షసుడు అనాలనా? రక్త మాంసాలు రుచి మరిగిన మనిషి రక్తానికి రుచి మరిగిన రాక్షసుడు అనాలనా కేసీఆర్ను? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు ఉద్యమకారులను బలి తీసుకున్నాడు, పరిపాలన వైఫల్యం వల్ల నూనూగు మీసాల ఇంటర్మీడియట్ విద్యార్థులను పరీక్ష ఫలితాల తప్పిదాల వల్ల వాళ్ళని బలి తీసుకున్నాడు, ఇవాళ ఆర్టీసీ కార్మికులను బలి తీసుకుంటుండు. అంటే మనిషి రక్తానికి రుచి మరిగిన పులిలాక కేసీఆర్కి ఎప్పుడు తెలంగాణలో ఎవడో ఒకడు ఆత్మ బలిదానం చేసుకొని శవాలు కాలుతుంటే ఒక సినిమాలో ఆ మధ్యలో వచ్చింది. ఆ సినిమాలో విలన్ ఉంటాడు, వానికి ఊర్లో సావు డబ్బు వినిపిస్తేనే వాని శవులకు ఆనందం వినిపిస్తుంది. వాడు దాన్నే ఆదాయ వనరుగా మార్చుకుంటాడు, ఇలా సావులనే ఆదాయ వనరుగా మార్చుకుంటాడు. ఇవాళ కేసీఆర్ కూడా డిట్టో, అధికారం రావడమే కాదు, అధికారాన్ని నిలుపుకోవడమే కాదు, ఆస్తులు సంపాదించుకోవడానికి కూడా తెలంగాణ బిడ్డల చావులనే ఆదాయ వనరుగా ఇంధనంగా మార్చుకున్నాడని చెప్పి నేను ప్రత్యక్షంగా ఆరోపణ చేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి మీద. ఇవాళ ఇట్లాంటివానికి గుణపాఠం చెప్పాల్సిన సందర్భం వచ్చింది పాత్రికేయ మిత్రులారా. నేను మీ గురించి కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవరికి రోగం వచ్చినా సూదేసేది డాక్టర్. డాక్టర్కే రోగం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఏ ఊర్లో ఏ సమస్య ఉన్నా అయ్యో పేపర్ వాళ్ళకి చెప్పుకుంటే మా ఫోటో పడితే మా సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలకు అందరికీ మీ మీద నమ్మకం. మీకే ఇల్లు ఇస్తాని, ఆరోగ్య భద్రత కార్డు ఇస్తాని, మీకే సున్నం పెట్టిండి అంటే ఇంకా కేసీఆర్ ఎట్లాటోడు ఆలోచించండి. 386 మంది తెలంగాణ వచ్చినాక ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వకపోవడం వల్ల మీ సహచర పాత్రికేయులు చచ్చిపోయినరు, 10 పైసలు ఎక్స్గ్రేషా కూడా ఇవ్వలేదు. మీరందరూ ఉద్యమాలు చేయలే, యూనివర్సిటీలో మీ బండ్లు తగలబడలే, మీ ఈపులు బలగలే, మీరందరు చేరి మమ్మల్ని అందరు రాళ్ళతో కొట్టియలే, ఒక్క రాయి అయితే 100 సార్లు వేసినట్టు చూపించలే. మీ పాత్ర మీరు పోషించారు కదా, మేము అర్థం చేసుకున్నాం. ఆ రోజు బలమైన తెలంగాణ ఆకాంక్ష వల్ల మనసుల్లో ఉండడం వల్ల వాళ్ళు పోరాటానికి 100కి 100% సహకరిస్తున్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలని చెప్పి మేము అర్థం చేసుకున్నాం ఆ రోజు మిమ్మల్ని. ఎందుకు ఈరోజు కేసీఆర్ వీళ్ళందరిని అవమానిస్తుండు? ఇలాంటి సందర్భంలో హుజూర్నగర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ హుజూర్నగర్ ఎన్నిక హుజూర్నగర్లో అభివృద్ధి అను, టీఆర్ఎస్కి వెళ్తే హుజూర్నగర్ అభివృద్ధి చెందుతుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెళ్తే ఆయన కుటుంబమే అభివృద్ధి చెందుతుంది అని ఓ దిక్కుమాలిన స్లోగన్ ఎత్తుకున్నాడు ఆయన, సారు కారు 16 అని. లాస్ట్కు పరారయ్యండు, ఎడిగిపోయిండు. తెలంగాణ రాష్ట్రం ఏమైంది? సార్ పాలల సారా కారా తాగినంత తాగరా అన్నట్టు అయింది. ఇలా తెలంగాణ సమాజం అంతా అట్లే అయింది కదా. 12 సంవత్సరాల పిల్లలు మంద అవుతారు. కేసీఆర్ సాధించిన ఏకైక అభివృద్ధి రెండే, ఒకటి భారతదేశంలో అత్యధికంగా 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి మొదటి స్థానంలో ఉంది, రెండోది కూడా మొదటి స్థానమే. అత్యధిక లిక్కర్ అమ్మకాలలో కూడా దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలు, 18 కోట్ల మంది ఉన్న యూపీ కంటే కూడా 4 కోట్ల మంది ఉన్న తెలంగాణలోనే అత్యధికంగా లిక్కర్ అమ్మకాలు తెలంగాణలో ఉన్నాయి. ఉత్త అప్లికేషన్లకు 1000 కోట్లు వచ్చినాయా? వీడి తాగుబోతుల తెలంగాణ చేస్తున్నాడా? ఉద్యమకారుల తెలంగాణ కాస్త తాగుబోతుల తెలంగాణ చేస్తుండే. ఎవడన్నా నడవాలంటే జర్ర చీకటి పడాలంటే గోడలు పట్టుకొని నడవాల్సి వస్తుంది. ఏటన్నా ఏడా అని గోడలు పట్టుకొని తచ్చాడాల్సి వస్తుంది. ఏది యువకులు 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో ముసలాయన ఏదైనా గోడ పట్టుకున్నాడు, కట్టె పట్టుకొని నడిచిండు, లేకపోతే భార్య సాయమో బిడ్డ సాయం తీసుకొని నడిచిండు అంటే అర్థం ఉంది. కానీ ఇలా తెలంగాణ సమాజంలో 20 ఏళ్ళ యువకులు కూడా ఎవరో ఒకరు తోడు లేకపోతే చీకటి పడితే నడవలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు కేసీఆర్ ఈ పని చేస్తుండే? వ్యూహాత్మకంగా చేస్తుండు. మనిషి స్పృహలో ఉంటే తన హక్కుల గురించి ఆలోచన చేస్తాడు, ఉద్యమ బాట పడతాడు. కాబట్టి ఉద్యమాన్ని దెబ్బతీయాలి, తెలంగాణ నిర్వీర్యం చేయాలంటే తాగుబోతులను చేస్తే తాగిన తర్వాత విచక్షణ కోల్పోతాడు, తనకున్న కష్టాలను ఇందులో మర్చిపోతాడు అని కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు. మనకు తాగుబోతుల తెలంగాణ కావాలనా, లేకపోతే ఉద్యమకారుల తెలంగాణ కావాలనా? నల్గొండ గడ్డకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. సాయుధ రైతాంగ పోరాటం మీకు అందరికీ తెలుసు. మొట్టమొదట తుపాకీ పేలింది బాలెంలా, రమేష్ కుటుంబం అందులో బలైనరు.
అలాంటి నల్గొండ ప్రాంతం నుంచి ఒక రావి నారాయణ రెడ్డిని, ఓ బిఎన్ రెడ్డిని, ఒక ధర్మభిక్షాన్ని, ఒక చకిలం శ్రీనివాసరావును, ఇలాంటి అద్భుతమైన ఒక మల్లు స్వరాజ్యంను, అద్భుతమైన నాయకత్వాన్ని అందించిన జిల్లా ఈ గడ్డ. ఈ మధ్య రాజకీయాలలో తీసుకుంటే ఒక మాధవరెడ్డి లాంటి నాయకుడిని అందించిన జిల్లా ఇది. మరి ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు భూ కబ్జా కోరు, దందాలు చేసుకొని, దోపిడీలు చేసుకొని ఇట్లాంటి వాళ్ళకు ఓటేస్తారా? కాబట్టి నల్గొండ ప్రజలకు మీరు కూడా చుట్టాలందరికీ ఉన్నది 24 గంటల మధ్యలో కనీసం ఒక్కొక్కరు ఒక 10 ఫోన్లు చేయండి. మనం ఎన్నో ఫోన్లు చేస్తుంటాం. ఒక్కొక్క పాత్రికేయ మిత్రుడు కనీసం 10 కుటుంబాలకు ఫోన్ చేసి, ఇది స్వేచ్ఛకు నిర్బంధానికి మధ్యలో జరుగుతున్న పోటీ ఎన్నిక. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ కోసమే సాయుధ రైతాంగ పోరాటం చేశారు. ఆ స్వేచ్ఛ కోసమే చాకలి ఐలమ్మ ఎదురొడ్డి నిలబడ్డది. మీ జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కొమరయ్య, రామ్జీ గోండ్, కొమరం భీమ్, ఇట్లాంటి ఉద్యమకారులందరూ కూడా స్వేచ్ఛ కోసం. వాళ్ళకి ఎవరికి, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి ఎవరికి భూములు లేవు, గడులు లేవు, ధనికులు కాదు. దొడ్డి కొమరయ్య గుత్పల సంఘం పెట్టి గ్రామాలలో యువకులను చైతన్యం చేసింది. ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడినరు. ఆనాటి నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు మిత్రులారా ఆలోచన చేయండి. ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి కుటుంబం ఏం పదవుల కోసం ఆశించలే? పదవులు కూడా ఈరోజు వరకు రాలే. ఓ సురేష్ నాయక్, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి ఎవరినైనా తీసుకోండి, కనీసం ఆ కుటుంబాలు ఎంపీటీసీలు కూడా కాలేదయా? కానీ దేనికోసం ప్రాణాలు ఇచ్చారు? స్వేచ్ఛ కోసం. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛాయుతంగా స్వయం పాలన, సామాజిక న్యాయం కోసం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున, ఆకాశాన్ని ముద్దాడే విధంగా ఉద్యమాన్ని చేసింది తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛ అనే ఒక పదం కోసం. ఇవాళ స్వేచ్ఛను నిర్బంధించి తన కాళ్ళ దగ్గర బందీగా పడేసుకోవాలని చంద్రశేఖరరావు గారు చేస్తున్న ప్రయత్నాన్ని మనమందరం కలిసి ఎదుర్కోకపోతే మనం కూడా జీవోత్సవాలం అవుతాము, మనం కూడా బానిసలుగా బతకాల్సి వస్తుంది. ఈ ఎన్నిక అత్యంత కీలకం. 119 నియోజకవర్గాలలో ఆనాటి గెలుపు కంటే కూడా ఈనాటి హుజూర్నగర్ ఎన్నిక అన్నిటికంటే కీలకమైనదని చెప్పి నేను తెలంగాణ సమాజానికి సూచన చేస్తున్నా. పాత్రికేయ మిత్రులారా, మీరు కూడా ఆలోచన చేయండి. ఈ నిర్బంధాల వల్ల, ఈ నియంత్రణతో పోకడల వల్ల ప్రజాస్వామ్యానికంటే నేను పైన అనుకునేవాడు. ప్రతిపక్షాలే ఉండొద్దు, ఏకపక్షంగా తానే పాలకపక్షం కావాలని అనుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజల గొంతు వినిపించడానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి అవసరం ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను సూటిగా అడుగుతున్న ఒక్క సీట్తో కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది లేదు. కానీ సూచిక స్వేచ్ఛకు కొలబద్ద. కాంగ్రెస్కు ఓటు వస్తే స్వేచ్ఛకు వచ్చింది, స్వేచ్ఛ కోసం ప్రజలు పరితపిస్తురని. కేసీఆర్కు ఓటేస్తే నిర్బంధానికి ఓటేసినట్టే, నియంతృత్వ పోకడలకు ఓటేసినట్టే. దొరా మేము బానిసలుగా బతుకుతాం, నీ కాలకాడ బతుకుతాం, నీ మోచేతి నీళ్లు తాగుతామని మళ్ళా తెలంగాణను దొరల గడీల ముందల బానిసలుగా నిలబెట్టే ఓటు అవుతుంది. కేసీఆర్ అదే చెప్తాడు, ఒకవేళ గిన హుజూర్నగర్లో గెలిస్తే చూసినరా ప్రజలు నా వైపున ఉన్నారు, కార్మికులారా మీ ఈపు చింతపండు అవుతుందని మళ్ళా మాట్లాడకపోతే చూడండి. ఎవరు కూడా కేసీఆర్ ఎదురుగా తలెత్తుకొని కాదు కదా, కనీసం కేసీఆర్ వెనకాల కూడా ప్రజాస్వామ్యం గురించి ఆలోచన చేయలేని పరిస్థితులు వస్తాయి. కాబట్టి మిత్రులారా, ఈ ఎన్నిక స్వేచ్ఛకు నిర్బంధాలకు మధ్యలో జరుగుతుంది. ప్రజలు స్వేచ్ఛగా బతకాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్కి అధికారం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, రాజకీయ లబ్ధి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, నేను ఆలోచన చేయదలుచుకోలేదు. నేను అట్లా అనుకుంటే 2009 రాజశేఖర రెడ్డి మంత్రివర్గం మంత్రి అయ్యటోని, 2014 కేసీఆర్ దగ్గర ఏదో ఒకటి వస్తుండే, మీకు తెలుసు కదా. ఎందుకు ప్రతిపక్షంలో నిలబడి ఇవాళ చాలామంది చాలా అంశాలలో పాత్రికేయ మిత్రులు ఇక్కడ కూడా చాలా రాశారు, రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యలో ఏదైనా ఉందేమో అని. అంతర్గతంగా ఏదైనా అంశం వచ్చినప్పుడు పార్టీ నిర్ణయం తీసుకున్నంత వరకు మా అభిప్రాయాలు మేము స్వేచ్ఛగా చెప్తాం. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది,
మా అభిప్రాయాలు మేము స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి మేము బానిసలం కాదు. మేము చైతన్యవంతులం. మేము చైతన్యంతో పార్టీకి సూచనలు చేస్తుంటాం. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కుటుంబం అన్న తర్వాత ఇంట్లో మనం ఈరోజు చికెన్ వండమంటే ఇవాళ కోడి కష్టం పప్పే వండుతా అంటే మన ఇంట్లో సతీమణి పప్పు తినాల్సి వస్తుంది. అట్లనే కుటుంబంలో మేము భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు కాదు. చాలామంది గోతికాడి నక్కల్లాక అమ్మ రేవంత్ రెడ్డి రాడే వీళ్ళు ఇద్దరి మధ్యలో పడ్డదని బిడ్డ బరాబర్ వస్తుంది. అందుకే చెప్పిన, అందుకే వచ్చినా ఉన్నా కేటీఆర్ నిజామాబాద్లో వాళ్ళ చెల్లెల్ని గెలిపించుకోలేకపోయింది సన్నాసుడు, కానీ నేను పద్మక్కని గెలిపించుకుంటా. నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఎవరు ఎలాంటి అనుమానాలు బేసిజాలు పెట్టుకోవాల్సిన పని లేదు. పార్టీ అంతర్గత సమావేశాలలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు పార్టీ విషయాలు అంతర్గతంగా మేము మాట్లాడుకుంటాం. నాకు ఏదైనా ఒక అభిప్రాయం అనిపించినప్పుడు స్వేచ్ఛగా పార్టీకి చెప్తా, మిగతా వాళ్ళు కూడా చెప్పొచ్చు. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు కూడా అటు ఇటు శశపిశలకు తావి ఇవ్వాల్సిన అవసరం లేదు. పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. స్పష్టంగా పార్టీ కార్యకర్తగా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నా రాజకీయ ప్రయాణంలో నా ఎదుగుదల మీకు అందరికీ తెలుసు. ఏ పార్టీలో పోయినా అత్యంత వేగంగా నాకు ఏదో ఒక బాధ్యత పార్టీ అప్పచెప్పింది. నాకు నిబద్ధత లేకపోతే పార్టీకి నష్టం జరిగే పని చేస్తే ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఇంత తొందరగా పదవి ఇయ్యరు. నేను కాంగ్రెస్లో చేరిన 6 నెలలకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. ఇదేం చిన్న పోస్ట్ ఏం కాదు కదా, మీకు తెలుసు కదా. రాష్ట్రానికి ఏమాహేమీల్లో ఉన్న ఈ పార్టీలో రేవంత్ రెడ్డి అనే యువకుడికి కాంగ్రెస్ పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చిందంటే నా నిబద్ధత పట్ల అధిష్టానానికి స్పష్టత ఉంది. నేను ఎందుకు ఈ అంశాలు ప్రస్తావిస్తున్నానంటే కార్యకర్తలు గందరగోళంలో పడకూడదు. కార్యకర్తలు పార్టీ బాగా కోరుకుంటారు. నాయకులు ఎవరెట్లుంటే మాకేం సార్, కాంగ్రెస్ బాగుండాలి, జెండా మోస్తున్నాం, మా నాయన మోసిండు, మా తాత మోసిండు, మా ముత్తాత మోసిండు, మేమందరం కాంగ్రెస్ జెండా మోసినాం, కాంగ్రెస్ బాగుండాలి, మీరందరు కలిసి ఉండాలని మా కార్యకర్తలు అనుకుంటారు. వాడికి ఏం కోరికలు లేవు, వాళ్ళు ఏం లాభం కోసం లేరు. అట్లాంటి కార్యకర్తలకు అందరు కూడా అంతర్గతంగా జరిగిన చర్చలు పాత్రికా మిత్రులు ఒకసారి, మీరు ఇక్కడనే అయిపోయినాక మాట్లాడతారు, క్యాజువల్గా ఏదైనా కూడా ఒకసారి మాట్లాడుతుంటాం. దాంట్లో ఒక మిత్రుడు అర్థం చేసుకునే విధానం, అంటే నేను వాళ్ళు తప్ప అంటలేదు, నేను చెప్పిన దాన్ని ఒక్కొక్క మిత్రుడు ఒకలాగా అర్థం చేసుకోవచ్చు. అది నాకు కూడా తెలియదు కదా, నీ మైండ్లో నేను చెప్పింది ఎట్లా పని చేస్తుందో. సో ఇట్లాంటి జరిగినప్పుడు స్పష్టతనివ్వాల్సిన బాధ్యత, ప్రతి ఓటు అత్యంత కీలకం. ఎక్కడున్నా ఎవరున్నా హుజూర్ నగర్కు వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సంబంధించి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. స్వేచ్ఛ కోసం పరితపించే బాధ్యత గల పౌరుడుగా శాసనసభలో పట్టుబట్టి కేసీఆర్ ఓడించినా అని రాక్షసానందం పొందుతున్నప్పుడు ప్రజలే పట్టుబట్టి మల్కాజ్కి దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి 14 రోజులలో నన్ను గెలిపించిందంటే ప్రశ్నించే గొంతు ఉండాలని ప్రజలు నన్ను గెలిపించారు. నిరంతరం ఆ బాధ్యతను నెరవేరుస్తాను. నేను నాకు బాధ్యత ఉంది, నేను బాధ్యతాయుతంగా మాట్లాడాలి. నా బాధ్యతను నేను మొయ్యాలి. పార్టీ నా మీద ఒక నమ్మకం పెట్టుకుంది. కార్యకర్తలు ఒక విశ్వాసంతో ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో. ఆ విశ్వాసాన్ని ఒమ్ము చేసే పని కానీ తప్పు జరిగే పరిస్థితి కానీ ఉండదు. నిబద్ధతతో కూడుకున్న పోరాటాన్ని ప్రజల పక్షాన చేస్తా. ఏ రోజు కూడా నేను పదవి కోసం ఆలోచన చేయలేదు. పదవి పని చేసుకుంటూ పోతే వస్తుంది, నడుస్తుంటే ఊరు వస్తుంది, కూర్చుంటే వస్తుందా? రాజకీయ పార్టీలలో కూడా పనిచేసినప్పుడు ఓ రోజు వస్తుంది పదవి. సో అది నేను సంపూర్ణంగా నమ్మే సిద్ధాంతం కాబట్టి పాత్రికా మిత్రులారా సహకరించండి. ఈరోజు జరిగే బంధును సంపూర్ణం చేయండి. 21 తారీఖు నాడు ప్రగతి భవన్ ముట్టడి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పిలిపించినాం. దయచేసి పాత్రికేయ మిత్రులు 21 తారీఖు ప్రగతి భవన్ ముట్టడిని కొంచెం ప్రాధాన్యత అంశం కింద తీసుకురండి. ప్రజలకు ఒక సమాచారం చేరాలి. మేము చావాల్సిన అవసరం లేదు, మా కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. రేవంత్ రెడ్డి చొక్కాది జరిగినా పర్వాలేదు కానీ ప్రభుత్వం మీద పట్టుబడతాడన్న సంగతిని ప్రజలకు చెప్పండి. ఎందుకంటే భావోద్వేగానికి లోనైన యువకులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ చనిపోతారు. వాళ్ళ తరఫున మేము కొట్లాడతాం. ఎవ్వరు చావాల్సిన పని లేదు, కొట్లాడదాం. కేసీఆర్ ఎం పెద్ద మునగాడ, గడియమన్నా ఆయనకు శాశ్వతమా, గడీలు బద్దలు కావా ప్రజలు అనుకుంటే. నిన్ను కోర్టు కూడా అదే చెప్పింది కదా, ప్రజల తిరుగుబాటు జరిగినప్పుడు ఎక్కడ ఉంటావు నువ్వు అని. నేల మలిగలలో దావుకున్న రజాకర్లు, నిజాం నవాబులు చరిత్రలు ఎన్ని ఉన్నాయి. కళ్ళల కారం కొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చి గుండెల మీద తుపాకులు పెట్టి కాల్చిన చరిత్ర ఈ నల్లగొండ గడ్డకుంది. రాజ్యహింస కొంతకాలమే జరుగుద్ది. ప్రజలు తిరగబడ్డప్పుడు
రాజులం అనుకునే వాళ్ళందరూ కూడా పతనం కాక తప్పదు. ఈ ఎన్నికలలో గెలిపించండి. 21 తారీఖు నాడు ప్రగతి భవన్ ముట్టడికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నా నేను. స్వేచ్ఛ కోసం కొట్లాడదాం. తగిలితే మనకు 4 దెబ్బలు తగలవచ్చు. దెబ్బలు కావాలంటే మళ్ళీ మందు పెట్టుకోవచ్చు, గాయం మాంతది. కానీ బానిసలుగా మారితే మాత్రం తరతరాలుగా మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, కేసీఆర్ పోతే కేటీఆర్, కేటీఆర్ పోతే హిమాన్షు, హిమాన్షు పోతే ఇంకెవడో పుట్టుకొస్తే వాళ్ళ దగ్గర గులాంగిరి చేయడానికి తెలంగాణ తెచ్చుకోలేదు. కదలండి, కదులుదాం మనం అందరము, కొట్లాడదాం. కొట్లాటల ద్వారా ఫలితాలు సాధించవచ్చు అని తెలంగాణ సమాజం పదే పదే నిరూపించింది. కాంగ్రెస్ పార్టీని కూడా చవసత్వాలు కూడా తీసుకోండి. దెబ్బలు తగిలితే తగలొచ్చు, సైన్యం కొంచెం నిర్లిప్తత ఉండొచ్చు, కానీ మళ్ళీ బలం చేకూర్చుకొని గెరిల్లా యుద్ధం చేద్దాం. మొత్తం సైన్యాన్ని తీసుకెళ్ళి విషయం జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద గెరిల్లా యుద్ధం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు నేనేమంటున్నంటే కేసీఆర్కు రమేష్ తోలు మందమైంది. కోర్టు సూచన చేసింది మంచేందో చెడేందో, దాన్ని కేసీఆర్ అర్థం చేసుకుంటే ఆ సూచనను గౌరవించాలి. ఎప్పుడు కూడా కోర్టు వాదనలు జరుగుతున్నప్పుడు సూచనలు చేస్తుంది, జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు డైరెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు వాదనలు జరుగుతున్న సందర్భంగా సూచన చేస్తుంది. సూచనలు పెడచెవిన పెడితే స్టిచెస్ పాస్ చేస్తుంది. మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు. ఇప్పుడు నా కేసులో నన్ను అరెస్ట్ చేసి అర్ధరాత్రి ఇల్లు తలుపులు వాళ్ళకొట్టి డీజీపీ మీ ఏబిఎస్ కార్పస్ మన వాళ్ళు భీమ నరేందర్ రెడ్డి గారు కేసు ఫైల్ చేస్తే ఎంబడే హైకోర్టు స్పందించింది. డీజీపీ ఎక్కడున్నాడు అని అంటే ఎన్నికలలో ఉన్నాడు అంటే తమా చేస్తున్నారు అమ్మాని అని చెప్పి పిలిపించి కోర్టులో 3 గంటలు నించోబెట్టింది డీజీపీ మహేందర్ రెడ్డి. నీది అంతా ఎన్ని రోజులు అయింది? 5-6 నెలలు అయింది. కేసీఆర్ మునగాడు అనుకుంటున్నా? కేసీఆర్ను అంగి బట్టి ఇడ్చుకొచ్చి కోర్టులో నించోబెట్టిస్తారు. కోర్టుకు ఆ హక్కు ఉంది, ఆ అధికారం ఉంది. ఇష్టారాజ్యంగా చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకో. కేసీఆర్ కోర్టుతో పరాశకాలు ఆడుతుండేదో, ఆర్టీసీ కార్మికులతోనో, విద్యార్థి సంఘాలతోనో, లేకపోతే టీఎన్జిఓ టీజీఓ సంఘాల వల్ల ఇంటికి వచ్చి భోజనం పెట్టి ఏమ్మా విల్లా బాగుందా ఎప్పుడు చేరుతున్నావు అని ఇట్లాంటి ఎక్కసెక్కలు అన్నీ కూడా నీ సబార్డినేట్స్ మీద నడవచ్చు. అంతే తప్ప కోర్టుల ముందు నువ్వేం అతీతుడివి కాదు. నువ్వు కూడా ఈ చట్టానికి లోబడి పని చేయాల్సిందే. చట్టం సరైన విధంగా అమలు జరుగుతుందా చూడడం కోర్టుల బాధ్యత. ఇవ్వాల్సినప్పుడు 100% జడ్జిమెంట్ ఇస్తుంది. సెక్రటేరియడు ఎర్రమంజలు కూలగొట్టేటప్పుడు కూడా అట్లే నిర్రణ నిలిగిండు కేసీఆర్. ఏమైంది? పిర్రలు పోతాయని చెప్పింది కోర్టు. ఇప్పుడు ముట్టుకోమను వాళ్ళు అయ్యే జాగీర అన్నట్టు కూలగొడతా అన్నాడు. ఏ ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు లేదని కూడా అన్నాడు. అదే బాధించింది కోర్టుల. చివరికి ఏమైంది? ఈ పిమాన మూతమవుతుందని చెప్పింది కోర్టు. మూసుకొని కూర్చోలే. ఆర్టీసీ కూడా గంతే. దాన్ని ఆయన దూరం తెచ్చుకుంటుండే. ఏదైనా ప్రకాష్కి సినిమా 8వ రీల్ అనే క్లైమాక్స్ చూపించలేం కదా. ఇంటర్వెల్ అయిపోయింది, 2nd ఎపిసోడ్ నడుస్తుంది. ఇది కూడా కొంచెంసేపు నడుస్తుందిగా. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్లో రాష్ట్ర మంత్రివర్గంలో చీలిక వచ్చింది. మీరు ఎవరు దాన్ని గమనిస్తలేరు. యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ కింద చీలిక వచ్చింది. అప్పనంగా పదవులు దొరికిన బీటీ బ్యాచే కేసీఆర్ను సమర్థిస్తారు. యూటీ బ్యాచ్లు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉద్యమము ఆర్టీసీ కార్మికుల సమ్మెను వ్యతిరేకించిందా? ఎందుకు హరీష్ రావు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు మాట్లాడతలేరు? కేసీఆర్ కేకే ఆల్రెడీ నిరసన తెలిపిండు ప్రభుత్వ వ్యవహార శైలి బాగాలేదు, ఇది ఎక్కడ దుర్మార్గం, గిట్లుంటుందా అని. సో స్పష్టమైన చీలిక మంత్రివర్గంలో వచ్చింది. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు అనుకూలంగా ఒక వర్గం పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ సంబంధం లేకుండా అప్పనంగా పదవి వచ్చింది కాబట్టి వాళ్ళు అట్లా వ్యవహరిస్తున్నారు. కానీ ఉద్యమాలలో ఉండి కార్యకర్తలలో త్యాగాలను చూసిన వాళ్ళు ఎవడు కూడా ఈరోజు కేసీఆర్ వెనకాల లేడు. దీని బట్టి మీరు అర్థం చేసుకోరు. గతంలో ఇట్లాంటివి జరిగితే ఎమ్మెల్యేలు మంత్రులు ఓ రేసు కుక్క లాక్కొచ్చి మీద పడి కరిసేది. ఇవాళ ఎవడైనా ఒక్క ఎమ్మెల్యేలైనా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ చేస్తున్న సక్క ఉన్నదని అన్నాడా మిత్రులారా? మీ ఫ్రెండ్స్ని అడగండి. అవునా కదా? అంతకుముందు మీ ఆయనే 3 అడుగుల బాహుబలి, ఎంత మాట్లాడేటోడు ఏదైనా విషయం వస్తే. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? అంటే స్పష్టత ఉంది వాళ్ళకందరికీ.
మంత్రివర్గం స్పష్టంగా చీలిపోయింది. తెలంగాణలో అశ్వత్థామరెడ్డి సరిగ్గా చెప్పిన 94లో ఎన్టీ రామారావుకు అంత మెజారిటీ వచ్చినా 95లో ఏం జరిగిందో చూసినావు కదా, చూద్దాం ఏం జరుగుద్దు.